టెక్స్టైల్ పార్క్ లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు కోడం రమణ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టెక్స్టైల్స్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వీటిపై ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని రమణ పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కు కార్మికుల సమస్యలను అధికారులు సమీక్ష జరిపి వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. బుధవారం రోజున టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడం రమణ తదితరులు మాట్లాడుతూ కార్మికులకు శాశ్వత ఉపాధి, మెరుగైన వేతనాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలు ఏమాత్రం పనిచేయడం లేదని, దీనివల్ల అనేక మంది ఉపాధి కోల్పోవడంతో పాటు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి టెక్స్టైల్ పార్క్ సంబంధించి సమస్యలపై అధికారులు రేపు మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే అధికారులు కార్మికుల సమస్యలపై కూడా కార్మిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకొని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పార్క్ కార్మికులందరి పక్షాన కూడా తెలియడం జరుగుతూ ఉంది. మరి పార్కు కార్మికులకు సంబంధించి రోజు రోజుకు ఇక్కడ టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలు మూతబడి కార్మికులకు ఉపాధి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వము గత సంవత్సరం క్రితమే ప్రారంభించినటువంటి క్యాంటీన్ కూడా ఇంతవరకు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కార్మికులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే అధికారులు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. మరి మంత్రి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నామని మా ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కసారి కూడా ఇక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తెలుసుకున్న భావన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే అధికారుల ద్వారా టెక్స్టైల్ పార్కు కార్మికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము టెక్స్టైల్ పార్క్ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ కమిటీ పక్షాన మేము కార్మికులందరి పక్షాన కోరడం జరుగుతూ ఉంది.